ఎలక్షన్స్ ప్రజెంట్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే హడావిడి. అఫ్ కోర్స్ మన ఇండియాలోనే కాదు, ఈ సంవత్సరం దాదాపు 60 దేశాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేస్తే నేను మీరు మిస్ అయ్యి ఉంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. మన దేశంలో ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు అని 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తుంటే, నార్త్ కొరియాలో ఎలక్షన్స్ కోసం మన 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కాకపోతే ఎవరు గెలుస్తారు అనేది జగమెరిగిన సత్యం అనుకోండి. మీకు డౌట్ రావచ్చు, ఎవరు గెలుస్తారో ముందే తెలిసినప్పుడు అసలు ఎలక్షన్స్ పెట్టడం దేనికి అని పెట్టాలి. ఎందుకంటే నార్త్ కొరియా అఫీషియల్ పేరు మీకు తెలుసు కదా, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఆ డెమోక్రటిక్ అనే పదానికి న్యాయం చేయాలి కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలి. నార్త్ కొరియాలో ఎలక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఐ లవ్ యు బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు. ఆ డైలాగ్ లాగా ఉంటాయి. నాకు అర్థం కాలేదు సార్. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తిగా మీకే అర్థమవుతుంది. నార్త్ కొరియాలో ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలి. ఇక్కడ వినియోగించుకోవడం అనేది కరెక్ట్ పదం కాకపోవచ్చు, ఓటు సచ్చినట్లు వేయాలి, వేయకపోతే చచ్చిపోతారు. ఇంకా నార్త్ కొరియాలో ఎలక్షన్స్ అనేవి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ కోసం జరుగుతాయి. చాలా మందికి తెలియని సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, నార్త్ కొరియాలో కూడా అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. అపోజిషన్స్ అంటే మన దేశంలో ఉన్నట్లు కాదు, అది వేరే, ఊరికే అలా ఉంటాయి. మొత్తం 3 పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, కొరియన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, చొండోయిస్ట్ చోంగు పార్టీ. వీటిల్లో కిమ్ పార్టీ వచ్చేసి వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అనమాట. ఆ మిగతా 2 అపోజిషన్ పార్టీస్. ఎలా అయితే మన ఏపీ అసెంబ్లీలో 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయో, నార్త్ కొరియాలోని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్పాలో కూడా 687 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 175 స్థానాలని పంచుకున్నాయి. కానీ నార్త్ కొరియాలో సీన్ వేర్ అనమాట. ఇక్కడ కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా మ్యాక్సిమం కాన్స్టిట్యుయెన్సీస్లో తన క్యాండిడేట్స్ని నిలబెడుతుంది. ఏదో 1-2 సీట్లని అపోజిషన్ పార్టీకి ఇస్తుంది. అంటే ఇక్కడ పోటీ చేసే క్యాండిడేట్స్కి పోటీ అనేది ఉండదు. అదే మ్యాజిక్. సింపుల్గా చెప్పాలంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక క్యాండిడేట్ మాత్రమే నించుంటాడు, అతనికే ఓటేయాలి. మ్యాక్సిమం సీట్లలో పోటీ చేస్తారు కాబట్టి న్యాచురల్గా కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయి. ఇక్కడ 1-2 సీట్లలో పోటీ చేసి గెలిచిన అపోజిషన్ పార్టీలో గతి లేక కిమ్ పార్టీలో కలిసిపోయి డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది రీయూనిఫికేషన్ ఆఫ్ కొరియా, DFRK అనే పొలిటికల్ ఫ్రంట్ని ఫామ్ చేసి ఈ ఫ్రంట్ ద్వారా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అండ్ ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి న్యాచురల్గా వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియానే ఈ ఫ్రంట్కి లీడర్గా ఉంటుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇక్కడ హైలైట్ ఏంటంటే, అంత హడావిడి చేసి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్పా కోసం ఎలక్షన్స్ పెట్టి ఈ గెలిచిన క్యాండిడేట్స్తో ఈ అసెంబ్లీని ఫామ్ చేశాక అసలు ఈ అసెంబ్లీకి వాల్యూనే ఇవ్వరు. ఈ స్పా అనేది పవర్ లేని ఒక రబ్బర్ స్టాంప్ లాంటిది. ఇండియాలో ఏదైనా బిల్ పాస్ చేయాలంటే అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో సబ్మిట్ చేసి అక్కడ పెద్ద తతంగం జరిగిన తర్వాత అప్పుడు ఆ బిల్ పాస్ అవుతుంది. నార్త్ కొరియాలో అలా కాదు. ఏదైనా సరే వర్కర్స్ పార్టీ చెప్పినట్లే జరగాలి, స్పా ఊరికే అలా ఉంటుందంతే. ఏ లా అయినా బిల్ అయినా కిమ్ పార్టీ రాసి ఇస్తే స్పా అలా స్టాంప్ వేసి దాన్ని పాస్ చేస్తుంది. మన ఇండియాలో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ అంటే మామూలుగా ఉండదు, హంగామా ఉంటుంది. ఒక్కో పార్టీకి ఒక్కొక్క సాంగ్, రోడ్ ర్యాలీస్, ఫ్లెక్సీలు, టీవీలో యాడ్స్, జస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్కే 100 కోట్లు ఖర్చు పెడతారు. బట్ నార్త్ కొరియాలో కిమ్కి పోటీ ఉండదు కాబట్టి పెద్దగా ఎలక్షన్ క్యాంపెయిన్ అంటూ ఏమీ ఉండదు. అఫ్ కోర్స్ నార్త్ కొరియాలో తీసేవి అన్ని ప్రాపగండా సినిమాలే కాబట్టి పెద్దగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రాపగండా సినిమాల్లో కిమ్ ఫ్యామిలీని దేవుళ్ళలాగా చూపిస్తూ జనాల మైండ్లో కిమ్ ఫ్యామిలీ దేవుళ్ళని ముద్ర వేస్తారు. ఎలక్షన్స్ టైంలో కొన్నిసార్లు మాత్రం న్యూస్ ఛానల్స్ వాళ్ళు పోయమ్స్తో ఓటింగ్కి వెళ్ళమని జనాల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి, తప్పితే ఇక్కడ పెద్దగా ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఉండదు. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వద్దాం. మన దగ్గర అయితే ఓటర్ ఐడి తీసుకుని వెళ్ళి మనకి నచ్చిన క్యాండిడేట్కి ఓటు వేసి వస్తాం. ఇంతకుముందు బ్యాలెట్ పేపర్స్ ఉండేవి, ఇప్పుడు ఈవీఎం మిషన్స్ వచ్చాయి. నార్త్ కొరియా వాళ్ళు మాత్రం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్స్నే వాడుతున్నారు. సో ఎలక్షన్స్ రోజున 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి తీరాలి. మీకు కాళ్ళు చేతులు పడిపోయినా సరే వీల్ చైర్లో వెళ్ళి ఓటేయాలి, లేదంటే మీ ఇంట్లో మీ ఫోటోకి దండేస్తారు.
అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీ అమ్మా. జనరల్ గా మన దగ్గర 60-70% ఓటింగ్ జరుగుతుంది, కానీ నార్త్ కొరియాలో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ లో లీస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి 99.97%. మామూలుగా అయితే 100% జరుగుతుంది, కానీ కొన్నిసార్లు కొంతమంది నార్త్ కొరియన్ సిటిజన్స్ అబ్రాడ్ వెళ్ళటం లేదా సముద్రంలోకి షిప్స్ వేసుకొని వెళ్ళి గవర్నమెంట్ డ్యూటీ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఓటింగ్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మన దగ్గర చేసినట్లు ఓటింగ్ డే రోజు ఫుల్ గా తినేసి రెస్ట్ తీసుకుంటామంటే ఇక్కడ కుదరదు. ఎవరైనా ఓటు వేయకుండా ఉన్నట్టు గవర్నమెంట్ కి కానీ తెలిస్తే ఆ ఓటు మిస్ చేసిన వ్యక్తితో పాటు అతని ఫ్యామిలీ మొత్తానికి పనిష్మెంట్ ఉంటుంది. సింపుల్ గా తీసుకెళ్లి ల్యాబర్ క్యాంప్స్ లో వేస్తారు. ఆ ల్యాబర్ క్యాంప్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడండి. నార్త్ కొరియాలో మార్నింగ్ 10 ఓటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ నీట్ గా రెడీ అయిపోయి బూత్ల దగ్గర క్యూలో నుంచి ఉంటారు. బూత్ దగ్గరికి వెళ్ళగానే ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారనమాట, దాంట్లో ఒక క్యాండిడేట్ పేరు తప్పించి ఏమీ ఉండదు. ఇందాక చెప్పా కదా ఒక కాన్స్టిట్యూన్సీకి ఒక్కడే క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ గనక మీకు ఓకే అయితే ఎస్ అని ఉన్న బాక్స్ లో బ్యాలెట్ ని వేయాలి. మీకు ఆ క్యాండిడేట్ నచ్చకపోతే నో అనే బాక్స్ లో వేయాలి. కొన్నిసార్లు నో అనే బాక్స్ కాకుండా ఒకటే బాక్స్ పెట్టి మీకు ఒక పెన్సిల్ ని ఇస్తారు. ఆ క్యాండిడేట్ మీకు నచ్చకపోతే బ్యాలెట్ మీద ఉన్న క్యాండిడేట్ పేరుని క్రాస్ చేసి బాక్స్ లో వేయాలి. క్యాండిడేట్ ఓకే అనుకుంటే బ్యాలెట్ ని క్రాస్ చేయకుండా బాక్స్ లో వేయాలి. ఇవన్నీ విని పర్లేదులే క్యాండిడేట్స్ విషయంలో ఆప్షన్ లేకపోయినా ఎస్ఆర్ నో ఆప్షన్ ఇచ్చారు అనుకుంటారేమో. ఎస్ఆర్ నో ఆప్షన్ జస్ట్ ఊరికే అలా ఉంటాయి. పొరపాటున ఎవరైనా నో అనే బాక్స్ లో బ్యాలెట్ ని వేస్తే పైలట్ అవసరం లేకుండా ఆకాశంలోకి వెళ్ళిపోతారు. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, మనలాగా ఓటు ప్రైవసీలో వేయడానికి ఉండదు. మీరు వేసే ఓటుని అఫీషియల్స్ చూస్తూ ఉంటారు, ప్లస్ కెమెరా షూట్ చేస్తూ ఉంటారు. సో ఎస్ అని వేయటం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. ఓటు వేయటం అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే కుదరదు. ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చి మీరు వేసిన ఓటుని సెలబ్రేట్ చేసుకోవాలి. రోడ్ల మీదకి వచ్చి నార్త్ కొరియా జెండా పట్టుకొని పాటలు పాడుతూ డాన్సులు వేయాలి. ఇంకా రిజల్ట్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కని విని ఎరుగని బంపర్ మెజారిటీతో కిమ్ పార్టీ గెలుస్తుంది. ఇంత దౌర్జన్యంగా ఎలక్షన్స్ పెట్టడం అవసరమా అధ్యక్ష అంటే ఎస్ అవసరమే. కిమ్ మామ దేన్నైనా సహిస్తాడు, కానీ నార్త్ కొరియా డెమోక్రటిక్ కంట్రీ కాదు అని ఎవడైనా అంటే అసలు ఒప్పుకోడు. అందుకే ఈ ఎలక్షన్స్ పెట్టి మాది కూడా డెమోక్రటిక్ కంట్రీయే అని ప్రపంచానికి చాటి చెప్తుంది నార్త్ కొరియా. ఈ ఎలక్షన్స్ వల్ల అక్కడ జనాలకి పెద్దగా వచ్చేది ఏమీ ఉండదు. అఫ్ కోర్స్ ఒక ఫుల్ డే గొడ్డు చాకరీ చేయకుండా హాలిడే దొరుకుతుంది అనుకోండి. ఇంకా కిమ్ మామ ఈ ఎలక్షన్స్ ని వాడుకొని 5 సంవత్సరాలకు ఒకసారి తన కింద ఉన్న అఫీషియల్స్ ని మారుస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ ఎలక్షన్స్ ద్వారా ఎవరెవరు నార్త్ కొరియా నుంచి పారిపోయారో కూడా అఫీషియల్స్ కి అర్థమైపోతుంది. అండ్ మన దగ్గర దాపరికాలు ఎందుకులే, కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఎంత డూపో నార్త్ కొరియాలో ఎలక్షన్స్ కూడా అంతే డూప్ అనమాట. దారుణమైన విషయం ఏంటంటే చాలా మంది నార్త్ కొరియన్స్ కిమ్ పెట్టే ఎలక్షన్సే నిజమైన ఎలక్షన్స్ అనుకుంటారు. ఒక కాన్స్టిట్యున్సీకి ఒక క్యాండిడేట్ ఉండటం కరెక్ట్ అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇలా తూతు మంత్రంగా పెట్టి ఎలక్షన్స్ తో డెమోక్రసీ రాదని కిమ్ కి అర్థమయ్యి దాంతో రీసెంట్ గా 2023లో జరిగిన లోకల్ ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారి ఒక కాన్స్టిట్యున్సీలో మల్టిపుల్ క్యాండిడేట్స్ పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది నార్త్ కొరియా గవర్నమెంట్. 1948లో నార్త్ కొరియా ఫామ్ అయిన తర్వాత ఇదే మొదటిసారి ఇలా జరగటం. ఇది చూసి అందరూ అబ్బో కిమ్ మారిపోయాడే, ఇంకా రాబోయే 2024 ఎలక్షన్స్ లో న్యాయంగా పోటీ చేస్తాడు అనుకుంటారు. పిచ్చి కాకపోతే అలా ఎలా అనుకుంటారు చెప్పండి. అక్కడ ఉంది ఎవరు, సుప్రీం లీడర్ కిమ్ మామ. ప్రపంచం మొత్తం నార్త్ కొరియా డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకోవాలి అనే ప్లాన్లు అంతే అనమాట. సో కంక్లూజన్ ఏంటంటే నార్త్ కొరియాలో జరిగేవి డమ్మీ ఎలక్షన్స్. నార్త్ కొరియాలో ఎలక్షన్స్ గురించి ఒక మలయాళ కవి ఏమన్నాడో తెలుసా, నార్త్ కొరియాలో ఎలక్షన్స్ జరుగుతాయి కానీ జరగనట్టే ఉంటాయి, ఓటు వేయనట్టే ఉంటారు కానీ వేస్తారు. కిమ్ లవ్స్ హీస్ పీపుల్ బట్ హీఈస్ నాట్ ఇన్ లవ్ విత్ హీస్ పీపుల్, హీఈస్ ఎ డెమోక్రాట్ బట్ ఆల్సో ఏ డిక్టేటర్. రైమింగ్ లేదనుకుంటే లైక్ కొట్టండి, మీనింగ్ బాగుందనుకుంటే షేర్ చేయండి, అసలు అర్థమే లేదనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.